మీరు బైబిల్లో ఇంకా చాలా సందర్భాలు చూసినా నపంసకుడైన ఐథియోపియుడు, ఐగుప్తు నుంచి వస్తున్న ఆ వ్యక్తి రథం దగ్గరికి పిలుపు వెళ్ళి సువార్త ప్రకటించిన తర్వాత వెంటనే నీళ్లున్నాయి, బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమన్నా ఆటంకమా అన్నాడు. సౌలు కూడా పౌలుగా మారి, సౌలు కూడా మారు మనసు పొందిన రోజు వెంటనే అనన్య ద్వారా బాప్తిస్మం పొందాడు. ఇంకెన్ని చూపించమంటారు? లూదియా నమ్మింది, బాప్తిస్మం పొందింది. జైలు అధికారి నమ్మాడు, బాప్తిస్మం పొందాడు. బైబిల్లో బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. బాప్తిస్మం పొందడానికి వాళ్ళు లేట్ చేయలే. ఎందుకో తెలుసా? బాప్తిస్మం అనేది మేము ప్రభువును విశ్వసిస్తున్నాం అనడానికి నువ్వు చెప్పే సాక్ష్యం అది. నువ్వు ఈయన నిలబడి సాక్ష్యం చెప్తే నీ నోటి సాక్ష్యం దేవుడు యాక్సెప్ట్ చేయడు. దేవునికి పద్ధతి ఉంది బాప్తిస్మం ద్వారా, అయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పడం. అలాగూ బాప్తిస్మము పొందాల్సిన వారమై ఉన్నాం. రెండవది నీటి బాప్తిస్మం అనేది దేని గుర్తు? మొదటిది రక్షణ గుర్తు, రెండు శుద్ధీకరణకు గుర్తు. అంటే నీ పాపాలు క్షమించబడుతున్నాయి అనే దానికి గుర్తు. క్షమించబడుతున్నాయి అనే దానికి గుర్తు కానీ బాప్తిస్మం వల్ల నీ పాపాలు క్షమించబడవు. అర్థమవుతుందా మీకు? నీటిలో మునిగి లేచినంత మాత్రాన నీ పాపాలు క్షమించబడవు. అట్లయితే బోలెడు మంది పెళ్లిళ్ళకు బాప్తిస్మాలు తీసుకున్నారు, వాళ్ళందరి పాపాలు క్షమించబడ్డట. నీటిలో మునిగిలేసినంత మాత్రమే కాదు, ఒక వ్యక్తి విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతాడు తప్ప ఒక వ్యక్తి నీటిలో మునిగినంత మాత్రాన నీతిమంతుడిగా తీర్చబడలేడు. వాక్యం అదే చెప్తుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 15:9 రోమీలకు రాసిన పత్రిక 5:1 విశ్వాసము ద్వారానే అంతరంగ శుద్ధీకరణ, అంటే పాపం పోయి నీతి వస్తుంది. శుద్ధీకరణ అంటే ఏంటిది? పాపం పోవాలా? పాపం పోతే ఏం రావాలా? నీతి రావాలా? అంతే సింపుల్. పరిశుద్ధత రావాలా? పరిశుద్ధత దేనివల్ల వస్తుంది? దేనివల్ల వస్తుంది చెప్పరింది? విశ్వాసం వలన, కృప వలన మనం పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. చదువుతారా అపోస్తుల కార్యముల గ్రంథం 15:9 విశ్వాసం వలన పవిత్రపరిచి, దేనివలన? విశ్వాసం వలన పవిత్రపరిచి. అర్థమవుతుందా మీకు? హృదయంలో విశ్వాసం ఉంచడం వలన పవిత్రీకరణ వచ్చింది. అది సింబల్. అయితే నిన్ను నీవు ఆ బాప్తిస్మ కార్యక్రమంలో పాల్గొనడం దానికి గుర్తు. ఇది వాస్తవం, అది సింబల్. మీకు అర్థమవుతుందా? రక్షణ వాస్తవం, బాప్తిస్మం గుర్తు. శుద్ధీకరణ వాస్తవం, దానికి గుర్తు బాప్తిస్మం. సో బాప్తిస్మము అనేది ఖచ్చితంగా మన జీవితంలో జరగాల్సిన ప్రక్రియ. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సరే, ఇది మొదటి దాంట్లోనే. ఏంటిది? లోపల అంతరంగ మార్పుకి బహిరంగ గుర్తు, లోపల జరిగే రక్షణకి బహిరంగ గుర్తు బాప్తిస్మం, లోపల జరిగే శుద్ధీకరణకి బయట జరిగే గుర్తు బాప్తిస్మం, మూడోది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం, వీటికి గుర్తుగా బాప్తిస్మం ఉంది. అర్థమవుతుంది మీకు? నువ్వు బాప్తిస్మం ద్వారా వీటిలో పాలు పొందుతున్నావంటే యేసుక్రీస్తు మరణంలో, యేసుక్రీస్తు సమాధిలో, తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానంలో. యేసుక్రీస్తుతో కూడా చనిపోయిన వారు అని రాస్తాడు రోమీలకు రాసిన పత్రిక 6:3-4 చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరగరా?
కాబట్టి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవితము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఏ విషయంలో? పాపం విషయంలో చచ్చిపోయాం. ఏ విషయంలో లేచాం? నీతి విషయంలో, నూతన జీవం విషయంలో తిరిగి లేచాం. ఇంకా కింద రాస్తాడు ఐదో వచనంలో, మరియు ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. ఎందుము అర్థమైందా? ఆయనతో నిజంగా సమాధి చేయబడితే నిజంగా లేస్తాం. మనందరి నిరీక్షణ ఏంటి చెప్పండి? సచ్చి సమాధి చేయబడ్డా ఏదో ఒకరోజు తిరిగి లేస్తాం. ఇప్పుడు నువ్వు తిరిగి లేవడానికి సాదృశ్యంగా చేయబడుతున్న పని ఏంటిది? బాప్తీస్మం. నువ్వు బాప్తీస్మమే తీసుకోలేదనుకో, నువ్వు తిరిగి లేస్తావని నీకే నమ్మకం లేదన్నట్టు. హల్లెలూయా. నీకు నమ్మకం ఉంటే నువ్వేం చేస్తావు? బాప్తీస్మం పొందుతావు. రక్షించబడ్డాను అనే నమ్మకం నీకుంటే బాప్తీస్మం తీసుకుంటావు. నా పాపములు క్షమించబడ్డాయి అనే ఆలోచన నీకుంటే బాప్తీస్మం పొందుతావు. నేను ఆయనతో కూడా తిరిగి లేవాలి అనే ఆలోచన నీకుంటే బాప్తీస్మం పొందుతాం. తర్వాత బాప్తీస్మము మనము సంఘములో చేర్చబడుతున్నాం అనేదానికి గుర్తు. సంఘములో చేర్చబడుతున్నాం అనేదానికి గుర్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:13 చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12 చూడండి, అక్కడ ఏమని రాశాడంటే 12 ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేక అవయవములు అవయవములు కలిగి ఉన్నవో, ఎలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒకే శరీరమై ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా మనం యూదులమైనను గ్రీసు దేశస్థలమైన మన ఎవ్వలమైనా సరే బాప్తీస్మం ద్వారా ఏమవుతున్నాం? ఒకే ఆత్మను పానం చేసేవారంగా ఒకే శరీరంలోని అవయవాలుగా మార్చబడుతున్నాం. ఇప్పుడు శరీరం ఏంటిదట? క్రీస్తు యొక్క శరీరం ఏంటిదట? సంఘం, ఆయన తల. శరీరం అంతా ఏంటిది? సంఘం. ఇప్పుడు సంఘములోకి నువ్వు అవయవం కావాలంటే, భాగం కావాలంటే ఏం పొందాలా? బాప్తీస్మం పొందని నీకు ఈడేం పని మరి? ఇది సంఘం కదా. ఇదేంటిది? ఏంటిది ఇది? సంఘం. ఇది సంఘం కదా. బాప్తీస్మం పొందని నీకు ఈడేం పని? నువ్వు సంఘంలో వ్యక్తివి కాలేదే ఇంకా. సంఘములో వ్యక్తివైతే నువ్వు సంఘములో ఉండి ఆరాధించగలుగుతావు. నరికి పారేసిన తర్వాత చెయ్యి, ఒక చెయ్యిని నరికి బయట పారేసినాం అనుకోండి, ఆ చెయ్యి నేను ఆ శరీరంలో బాగానే అంటే నడుతుందా? మళ్ళా అంటుకట్ట పడితే కదా, మళ్ళీ శరీరం ఆ శరీరంతోనే అది కలిస్తే కదా అది శరీరంలో భాగమయ్యేది. సో మనం సంఘంలో ఉన్నను సంఘానికి వేరుగా ఉన్నామని అర్థం చేసుకోవాలి. బాప్తీస్మం లేకుండా పోతే సంఘములో ఉన్నాము అనేదానికి గుర్తు ఏంటంటే బాప్తీస్మం. బాప్తీస్మం వలన ఆయన మరణ పునరుద్ధానాల్లో పాలు పొందిన వారమై సంఘములో చేర్చబడుతున్నాం. ఓకే, కాబట్టి ఎన్ని చెప్పాను ఇప్పటికీ? నేను చెప్పింది ఒక్కటే పాయింట్లో 4 చెప్పాను. ఏం చెప్పాను?
మొదటి మెయిన్ పాయింట్ ఏంటంటే, బాప్తీస్మం అనేది అంతరంగంలో జరిగిన మార్పుకు బహిరంగ సూచన అని చెప్తూ, అది ఎన్నిటికి సూచనగా ఉందో చెప్పాను. రక్షణకు సూచనని, శుద్ధీకరణకు సూచనని, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలకు సూచనని, తర్వాత సంఘములో చేర్చబడుటకు సూచనని నేను జ్ఞాపకం చేశాను. అయితే, దేర్ ఫోర్,